సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్. బీఆర్ఎస్ కు మరో షాకు. కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి రేవంత్ సమక్షంలో కాసేపట్లో చేరిక. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై ఉత్కంఠ. విభజన అంశాలపైనే ప్రధాన చర్చ. టీటీడీలో తీరంలో వాటా కోరుతోన్న తెలంగాణ. పీసీబీ డాక్యుమెంట్ల దగ్ధం కేసులో విచారణ. మూడవ రోజు కొనసాగుతున్న దర్యాప్తు. కాలిన పత్రాల్ని పరిశీలిస్తోన్న పెనమలూరు పోలీస్. మాజీ ఎంపీ భరత్పై ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మండిపాటు. చిల్లర రాజకీయాలు మానుకోవాలి. తప్పులు చేసి నిందలు మాపై వెయ్యొద్దని కమెంట్. పల్నాడు జిల్లాలో వైసీపీకి చెందిన వారికి పెన్షన్ నిరాకరణ. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన సిపిఎం నేతలు. కంప్లైంట్ చేసిన వారిపై టీడీపీ వర్గీయుల దాడి. వరంగల్ ఎంజీఎంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. ఎమర్జెన్సీ వార్డు పరిశీలన. నర్సింగ్ హాస్టల్ పరిసరాలపై అసహనం. నేడు అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. గత నెలలో అవిశ్వాసం నెగ్గిన కాంగ్రెస్ కౌన్సిలర్లు. కాసేపట్లో నూతన చైర్మన్ ఎన్నిక. గుంతకల్లు రైల్వే డివిజన్ డిఆర్ఎం ఆఫీసులో సోదాలు. రైల్వే వంతెన నిర్మాణం కోసం లంచం డిమాండ్. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సిబిఐ. రాజాం పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట. పెద్దలు నిరాకరించడంతో రిజిస్టర్ మ్యారేజ్. యువకుడిపై దాడికెత్నించిన యువతి కుటుంబ సభ్యులు. నటుడు రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్. ఆధారాలు సమర్పించాలని లావణ్యకు నోటీసులు. 91 సిఆర్పిసి కింద నోటీసులు జారీ. ఆకివీడులో ఘరానా మోసం. జ్యువెల్లో నగలు కొట్టేసిన మహిళలు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు. మీడియా ముందుకు పార్థీ గ్యాంగ్. నిన్న ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర పట్టుకున్న పోలీసులు. 40 కేసులలో నిందితులుగా ఉన్న ముఠా సభ్యులు. సింగరేణి బొగ్గు గనుల వేలంపై నిరసన. భూపాలపల్లి జీఎం కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన. విజయవాడలో వీడిన విద్యార్థుల మిస్సింగ్ మిస్టరీ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆచూకీ లభ్యం. 6 గంటల్లో ఛేదించిన పోలీస్. శ్రీశైలం మల్లన్న సేవలో తెలంగాణ ఎమ్మెల్యేలు. ఉదయం దర్శించుకున్న 5 పాలమూరు ఎమ్మెల్యేలు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు అర్చకులు. కాళేశ్వరంలో భక్తుల సందడి. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు. నవగ్రహాల దగ్గర ప్రత్యేక పూజలు. నిమ్స్ అడిషనల్ ప్రొఫెసర్ ఆత్మహత్య. బేగంపేటలోని తన నివాసంలో ప్రాచీకర్ సూసైడ్. ఆసుపత్రికి తరలిస్తోండగా మృతి. కామారెడ్డి జిల్లాలో శివాయిపల్లిలో విద్యార్థుల ఆందోళన. బదిలీ అయిన టీచర్ను తిరిగి పంపాలని డిమాండ్. అప్పటి వరకు తరగతులు బాయ్కాట్ చేసిన స్టూడెంట్స్. ఆర్మ్స్ట్రాంగ్ హత్యతో బీఎస్పీ కార్యకర్తల ఆందోళన. నిందితుల కోసం 10 ప్రత్యేక బృందాల గాలింపు. మధ్యులను కఠినంగా శిక్షించాలని మాయావతి ట్వీట్. మెదక్ జిల్లాలో వర్షాల కోసం పూజలు. హనుమాన్ ఆలయంలో జలాభిషేకం. వరుణుడి రాక కోసం రైతుల ఎదురుచూపులు. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.